హైదరాబాద్ లో రియల్ భూమి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లక్షలు విలువ చేసే భూములన్నీ కోట్ల రూపాయల్లోకి ఎప్పుడో మారిపోయాయి. దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉన్న సమయంలో కూడా హైదరాబాద్ దాని పరిసరాల్లో మాత్రం అమాంతం ఎగబాకింది, ఇంకా పెరుగుతూనే ఉంది. అలా పెరిగి పెరిగి ఇప్పుడు భారత్లోనే రెండో స్థానానికి చేరుకుంది హైదరాబాద్ రియాలిటీ మార్కెట్. అవును, నివాస ప్రాంతాల ధరల లెక్కలు తీస్తే భారత్లో హైదరాబాద్ది రెండో స్థానం. మొదటి స్థానాన్ని ముంబై నిలుపుకోవడంలో పెద్ద విశేషమేమీ లేదు, కానీ ఒక దక్షిణాది నగరం, అందులోనూ బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ ముందుకెళ్లడం అంటే విశేషమే. తాజా లెక్కల ప్రకారం ముంబైలో సరాసరి చదరపు అడుగు స్థలం ఖరీదు 9,600 రూపాయల నుంచి 9,800 రూపాయల వరకు ఉంది. అంటే సగటున చదరపు అడుగు ధర 9,670 రూపాయలు పలుకుతోంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్లో చదరపు అడుగు ఖరీదు 5,751 రూపాయలుగా ఉంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరులో చదరపు అడుగు ఖరీదు సగటున 5,470 రూపాయలుగా ఉంది. చెన్నైలో 5,370 రూపాయలు, పూణేలో 5,070 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం చదరపు అడుగు ధర 4,370 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉన్న లిస్టులో దక్షిణాది మూడు రాష్ట్రాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉండడం మరో విశేషం. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భాగంలో హైదరాబాద్లో భారీ సంఖ్యలో స్థలాలు చేతులు మారాయి. కొత్తగా వేసిన వెంచర్లలో 7,812 యూనిట్లు అమ్ముడు కావడంతో రియల్ బూమ్ ఏకంగా 222% పెరిగింది. ఏడాది యావరేజ్ తీసుకుంటే 140% పెరుగుదల కనిపించింది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట్, దుండిగల్, మియాపూర్లలో ఎక్కువగా రియల్ వ్యాపారం జరిగింది. రెండేళ్లుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించినా గడిచిన 3 నెలల కాలంలో మాత్రం పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. అయితే స్థలాల రేట్లు తక్కువగా ఉన్నా రియల్ వ్యాపారంలో మాత్రం ఇప్పటికీ ఢిల్లీదే పైచేయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇతరత్రా ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలతో చాలామంది ఢిల్లీలో ఇల్లు కొనడానికి ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అయితే హైదరాబాద్లో రియల్ వ్యాపారులు మాత్రం కొంతమేర తమ లాభాలను తగ్గించుకుంటూ డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం. వీరికి తోడు ప్రభుత్వం కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించడం, ఇతరత్రా మినహాయింపులు ఇవ్వడంతో రియల్ బూమ్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది.